ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో లయన్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి చెల్లబోయిన శ్రీను వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సంక్షేమమే పరమవధిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఇది దేశానికి ఆదర్శమని అన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రామచంద్రపురం పట్టణ లైన్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మంత్రి వేణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి వేణు మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 1682 పెన్షన్లు నూతనంగా మంజూరయ్యాయన్నారు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందజేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయమన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం నియోజకవర్గంలోని 204 మంది యానిమేటర్లకు శ్రావణ మాస శుభాకాంక్షలు తెలుపుతూ చీరలు పంపిణీ చేశారు. పంట కోల్పోయినటువంటి రైతులకు, పంట నష్టపోయిన రైతులకు రాష్ట్రం అంతా ఆశ్చర్యపోయింది. ఎందుచేత ఒక పెన్షన్ పొందాలంటే గతంలో నేను 2001లో 2001వ సంవత్సరంలో జడ్పీ మెంబర్ అయ్యాను. ఆ రోజు ఏదైనా ఒక ప్రోగ్రాం ఉంటే మేము కూడా పంచాయతీ దగ్గరికి మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. పంచాయతీ దగ్గరికి వెళ్ళినప్పుడు ముసలి వారు ఉండేవారు. 65 ఏళ్ళకి పెన్షన్ ఒకసారి బుక్ చేసుకోవాలి అందరం. 65 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేవారు. ఎంత ఇచ్చేవారు? 50 రూపాయలు ఇచ్చేవారు. 50 పెన్షన్ ఎంతో తెలిసినా అన్న ఇప్పుడు తీసుకునే వాళ్ళకి 50 రూపాయలు ఆ రోజు పెన్షన్. రాజశేఖర రెడ్డి గారు గొడవ చేస్తే దాన్ని 75కి చేశారు. 50 రూపాయలు పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి ఏం సరిపోతాయా అని అంటే 75 చేశారు. ఈ 75 చేసింది ఎప్పుడు ఇచ్చేవారు? 6 నెలలకు ఒకసారి ఈ ముదుసేళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చేవారు. 65 అంటే నేర్చు పడిపోతారు కదా ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు అందరు 60లో కొట్టారు. 60 వచ్చినట్టే పెన్షన్ వచ్చింది మీకు. ఆ సమయంలో వాళ్ళని అడిగేవాళ్ళం మేము. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అమ్మా నీకు ఎందుకు వచ్చావంటే నాయన పెన్షన్ కోసం వచ్చాను. ఆ పక్కన ఎండే ఉండేవారు. వారిని అడిగేవాళ్ళం ఏమంటే వీరికి వయసు వచ్చింది కదా వారికి ఎందుకు పెన్షన్ మంజూరు చేయట్లేదు అని అంటే ఒక మాట అనేవాడు ఆయన ఖాళీ లేవు. ఖాళీ లేవు. ఖాళీ అంటే ఏమిటి? ఆ గ్రామంలో 10 మందికి పెన్షన్ ఇచ్చారనుకోండి, ఆ పని 10లో అక్కడ మరణిస్తే ఆశించేవాడికి వచ్చేది, ఇంకో 10 మంది ఆశించేవారు. 10 మందిలో ఒక్కడిగా వచ్చేది. దాన్ని కూడా వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దాన్ని అది అప్రూవ్ చేయాలి అటువంటి పరిస్థితి ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు గ్రామానికి 10 పెన్షన్లు వస్తే ఆయన 200 రూపాయలు చేశాడు పెన్షన్. 200 రూపాయలు చేసి ఆ గ్రామంలో 65 సంవత్సరాల వయసు ఉన్న అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చాడు. చిన్న ఉదాహరణ ఇది ఎలా తెలిసిపోతున్నారంటే నేను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. మళ్ళీ 2006లో 1లో ఇది చూశాను, 6లో అది చూశాను. అప్పటికి ఎంత అంటే పెన్షన్లో ఉభయ అంటే పాత తూర్పుగోదావరి జిల్లాలో 1,15,000 నెలకెంతంటే 90 లక్షలు. 90 లక్షలు 1,15,000 పెన్షన్లకి 90 లక్షల రూపాయలు నెలకి ఇచ్చేవారు. సంవత్సరానికి 10,80,00,000 ఇచ్చేవారు. 10,80,00,000 సంవత్సరానికి. రాజశేఖర రెడ్డి గారు ఎంత పెద్ద హృదయం ఉన్న వ్యక్తి అంటే శాచ్యురేషన్ తీసుకొస్తే 1,15,50,00,000 అవుతాయి, 1,80,00,000 అవుతుంది. కానీ 3,50,000 పెన్షన్లు ఇచ్చాడమ్మ రాజశేఖర రెడ్డి గారు. అది 3,50,000 సంవత్సరానికి 10,80,00,000 ఇస్తే నెలకి 14 కోట్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. నెలకి 14 కోట్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన విశాల హృదయం ద్వారా ఈ రాష్ట్రంలో అనేక మంది 65 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కుటుంబ భారం పెరిగిపోయి ఆ పిల్లలు కూడా ఆ పేదింట్లో పుట్టిన పిల్లలు వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడం, పెళ్లి చేస్తే మళ్ళీ పెళ్ళాన్ని పిల్లల్ని పోషించుకోవడం కోసం తల్లిదండ్రులను చూడలేని స్థితి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉపాధ్యాతం ఆ రోజు కోడలు అత్తలు లెక్క చేసేది కాదు వయసు వస్తే. అన్న కళ
నేడు తీరుస్తున్నటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరీ వ్యవస్థను తీసుకున్నారు. మనం అనుకుంటున్నాం జరిగిపోతున్నాయని. ఈ జరిగే దాని వెనక ఎంతో కష్టం ఉంది. చూడండి ఆలోచించండి, తండ్రి ఉంటాడు తిండి తినక కష్టపడి తన ఆలోచన తన సుఖాలని సౌఖ్యాలని అన్నీ చంపేసుకుని సంపాదిస్తే కొడుకు దానికి విలువ తెలియదు, కొడుకు దానికి విలువ తెలియదు, కూతురు దానికి విలువ తెలియదు. కానీ కష్టపడ్డ వాడికి తెలుసు. ఎందుకో నిన్ను కష్టంలో ఉంచకూడదని, నిన్ను కష్టం నుంచి భయం తీసి కష్టం అనే భయాన్ని నుంచి నేను బయటికి తీసుకొచ్చి భద్రతతో ఉంచాలని చేసినటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. యువకుడైనా దార్శనికత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దయచేసి మీరందరూ గ్రామాల్లో ఎవరి మాట వినద్దు. మన కోసం ఇన్ని రకాలుగా సపోజ్ మీలో చాలామంది ఇళ్లలో రకరకాల అమ్మఒడి వచ్చి ఉంటుంది, రైతు భరోసా వచ్చి ఉంటుంది, ఆరోగ్యశ్రీకి సంబంధించినవి వచ్చి ఉంటుంది, విద్యా దీవెనలు వచ్చి ఉంటుంది, విద్యా కార్కు వచ్చి ఉంటుంది. ఇవన్నీ వచ్చినా కూడా నీకు అర్హత ఇస్తే పెన్షన్ వస్తా ఉంది. చాలా మంది డ్వాక్రా సంఘాల్లో మహిళల్ని ఆ రోజు అప్పులు తీరుస్తారని చెప్పడం చేత అప్పులు తీర్చక బ్యాంకుల దగ్గర పరపతి కోల్పోతే ఆనాడికి ఎంత అప్పు ఉంటే అంత అప్పు కూడా నాలుగు దఫాలు తీరుస్తారని ఆసరా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని మంచి కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే గడప గడపకు వెళ్ళినప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఎంత అదృష్టవంతుణ్ణి.